గూడ్స్ని ఎలా పర్చేజ్ చేసినా సరే F9లో చూపించాలి. హా వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో 4th ప్రాబ్లం, ఎగ్జాంపుల్ 4th 1 ఏదైతే ఉందో ఆ 4th ప్రాబ్లంలో అంటే ఎవ్రీ గ్రీన్ ట్రేడర్స్ కంపెనీ ప్రాబ్లంలో ఓన్లీ లెడ్జర్ క్రియేషన్ వరకు చెప్పాను. ఈ వీడియోలో ఓచర్స్ అనేవి ఎలా పోస్టింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓచర్స్ని మనం గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్ అనే ఆప్షన్ తీసుకొని పోస్టింగ్ చేయాలి. తీసుకున్నాను. ఎగ్జాంపుల్స్లో 1st 1 వచ్చేసి రిసీవ్డ్ క్యాష్ యాజ్ క్యాపిటల్ అంటున్నాడు. మనం క్యాపిటల్ని రిసీవ్ చేసుకుంటే F6 రిసిప్ట్ ఓచర్లో చూపించాలి. F6 ఇదిగో రిసిప్ట్ ఓచర్, కంపెనీ పేరు మీదే క్రియేట్ చేసాం, ఎవరీగ్రీన్ క్యాపిటల్. 2 లాక్స్ ఇస్తున్నారు, డెబిట్లో క్యాష్. నరేషన్ బీయింగ్ క్యాపిటల్ రిసీవ్డ్ అని రాస్తే సరిపోద్ది, సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ 2nd 1 వచ్చేసి క్యాష్ డిపాజిటెడ్ ఇన్ IOB ఫర్ 1 లాక్ అంటున్నాడు. క్యాష్ని డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా F4 కాంట్రా ఓచర్లో చూపించాలి. క్రెడిట్లో క్యాష్, 1 లాక్ అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం. IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటారు. డినామినేషన్ అడుగుతాడు, ఇచ్చేయాలి. బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్, సేవ్ చేసాడు. నెక్స్ట్ 1, 3rd 1, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ చార్లెస్ అండ్కో యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 12 ఫర్ 75,300. గూడ్స్ని ఎలా పర్చేజ్ చేసినా సరే F9లో చూపించాలి. అయితే వాడు ఏం చేశాడంటే, ఇవాళ మనకి ఇన్వాయిస్ నెంబర్ అనేది ఒకటి మెన్షన్ చేశాడు. ఇన్వాయిస్ నెంబర్ మెన్షన్ చేశాడు కదా అని చెప్పేసి మనం ఇక్కడ ఇన్వాయిస్లో చూపించాలని అందరూ అనుకుంటారు, కానీ అలా ఇన్వాయిస్లో చూపించకూడదు. ట్యాక్సెస్ గూడ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు కానీ లేదా సేల్ చేసేటప్పుడు మాత్రమే ట్యాక్స్ అనేది అప్లై అవ్వాలి. మనకి వాళ్ళ ప్రాబ్లంలో ఎక్కడ గూడ్స్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయమని చెప్పలేదు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ని ఓచర్లోనే చూపించాలి. F9 Ctrl H ఓచర్ తీసుకోవాలి. మనకి ఇక్కడే సప్లైయర్ ఇన్వాయిస్ నెంబర్ అని ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉందో 12 అని, ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది. అదిగో 12 అని ఇచ్చేసాను. చార్లెస్ అండ్కో తీసుకోవాలి, 75,300. చార్లెస్ అనే పార్టీనే మనకి 1st టైం రావడం, సో న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. పర్చేస్ కాబట్టి పర్చేస్ తీసుకోవాలి. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ పార్టీ, సేవ్ చేసాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4th 1, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ జేమ్స్ అండ్ కో యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 253 50,500. మళ్ళీ పర్చేసే F9లోనే చూపించాలి, ఆల్రెడీ F9లోనే ఉన్నాం. ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 253 అని చెప్పాడు. జేమ్స్ అండ్ కో తీసుకోవాలి, 50,500 అని చెప్పాడు. 1st టైం రావడం వీళ్ళు, న్యూ రెఫరెన్సే తీసుకోవాలి. పర్చేస్ కాబట్టి పర్చేస్ తీసుకోవాలి. రిపీట్ ది నారేషన్కి వచ్చేసి షార్ట్ కట్ Ctrl+R ప్రెస్ చేస్తే సరిపోద్ది, సేవ్ చేసాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో 4th 1, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ డొనాల్డ్ అండ్ కో యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 325 60,000. మళ్ళీ పర్చేసే ఇక్కడే చూపించాలి, ఇన్వాయిస్ నెంబర్ 325 అని చెప్పాడు. 325 డొనాల్డ్ అండ్ కో తీసుకోవాలి. అమౌంట్ వచ్చేసి ఓన్లీ 60,000 అనే చెప్పాడు. 1st టైం వీలు కూడా రావడం, న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. పర్చేస్ కాబట్టి పర్చేస్ తీసుకోవాలి. Ctrl+R ప్రెస్ చేస్తే సరిపోద్ది. రిపీట్ ది నరేషన్కి షార్ట్ కట్. నెక్స్ట్ 1 వచ్చేసి పర్చేజ్ రిటర్న్స్ టు చార్లెస్ అండ్కో అంటాడు. అంటే పైన ఇక్కడ చార్లెస్ అండ్కో వాళ్ళ నుండి పర్చేజ్ చేసాం మనం. ఇదిగోండి చార్లెస్ అనే పార్టీ అనేవి ఇక్కడ ఉంది, వీళ్ళ నుండి పర్చేజ్ చేసాం. ఇప్పుడు వాళ్ళకే గూడ్స్ని రిటర్న్ చేస్తున్నామంట. అలా రిటర్న్ చేస్తే ఈ రిటర్న్స్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. పర్చేజ్ రిటర్న్స్ని మనం డెబిట్ నోట్ అనే ఓచర్లో చూపిస్తాం. Alt+F5 డెబిట్ నోట్, చార్లెస్ అనే పార్టీ నేమ్ తీసుకోవాలి. 10,000 రూపీస్ గూడ్స్ని వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాం. 2nd టైం మనకి రావడం, అగెయినెస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. చార్లెస్ అనే పార్టీ నేమ్ 2nd టైం కాబట్టి, పర్చేజ్ రిటర్న్స్ కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ తీసుకోవాలి. బీయింగ్ గూడ్స్ రిటర్న్డ్
రిటర్న్డ్ టు పార్టీ, సేవ్ చేసేటివి. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్చేజ్ రిటర్న్స్ టు డొనాల్డ్ అండ్ కో 25,000 అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా డొనాల్డ్ అండ్ కో వాళ్ళ నుండి పర్చేజ్ చేసింది. అందులో 60,000 పర్చేజ్ చేసాం, 25,000 రూపీస్ గూడ్స్ వాళ్ళకే రిటర్న్ చేస్తున్నాం. ఇవి కూడా పర్చేజ్ రిటర్న్స్, డెబిట్ నోట్లోనే చూపించాలి. డొనాల్డ్ అండ్ కో తీసుకోవాలి 25,000. మనకి సెకండ్ టైం పార్టీ నేమ్ రావడం, అగెయినెస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ తీసుకోవాలి. కంట్రోల్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే రిపీట్ ది నారేషన్ వచ్చేస్తుంది, సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి 8th వన్, క్యాష్ పర్చేజెస్ ఫ్రమ్ విక్టర్ అనుకో. క్యాష్కి కొంటున్నాం, విక్టర్ అనుకో వాళ్ళ నుండి. అలా క్యాష్కి పర్చేజ్ చేస్తే ఈ పర్చేజెస్ అనేది మనకి క్యాష్ పర్చేజెస్ అవుతుంది, పార్టీతో మనకి సంబంధం ఉండదు. సో గూడ్స్ని ఎలా పర్చేజ్ చేసినా F9లోనే చూపించాలి. కంట్రోల్ హెచ్ ఓచర్ తీసుకోవాలి. క్యాష్ అన్నాడు కాబట్టి క్యాష్ తీసుకోవాలి, తీసుకున్నాను. అమౌంట్ వచ్చేసి 35,600 అన్నాడు, అదే వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలి. 35,600 పర్చేజెస్ కాబట్టి పర్చేజెస్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ పార్టీ అండ్ క్యాష్ క్యాష్ పెయిడ్ టు ది సేమ్, ఎట్ ది సేమ్ టైం పే చేసేసాం కాబట్టి అండ్ క్యాష్ పే టు ది సేమ్ అని ఇవ్వాలి, సేవ్. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు జేమ్స్ ట్రేడర్ యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 001 125,000. గూడ్స్ని ఎలా సేల్ చేసినా సరే F8లో చూపించాలి. కంట్రోల్ హెచ్ ఓచర్ తీసుకోవాలి, ట్యాక్స్ ఏం లేదు కాబట్టి. కానీ ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చాడు, కానీ మనకి సేల్స్లో ఇన్వాయిస్ నెంబర్ అనేది ఉండదు. ఇన్వాయిస్ నెంబర్కి బదులుగా ఓచర్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ ఓచర్ సెలెక్ట్ చేస్తే ఇన్వాయిస్ నెంబర్కి బదులుగా రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. ఇది రిఫరెన్స్ నెంబర్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్వాయిస్ నెంబర్ 001 అని ఇచ్చారు, అదే ఇవ్వాలి. పార్టీ వచ్చేసి మనకి జేమ్స్ ట్రేడర్స్ అంటున్నాడు. జేమ్స్ ట్రేడర్ 125,000. జేమ్స్ ట్రేడర్స్ తీసుకోవాలి, తీసుకున్నాను. 125,000 రూపీస్ గూడ్స్ని వీళ్ళకి సేల్ చేస్తున్నాం. జేమ్స్ ట్రేడర్స్ అనే పార్టీ నేమ్ రావడం మనకి ఫస్ట్ టైం. అంతకుముందు వచ్చిందేమో జేమ్స్ అనుకో, వాళ్ళు సప్లయర్, వీళ్ళేమో జేమ్స్ ట్రేడర్ కస్టమర్. ఫస్ట్ టైం న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి, సేల్స్ కాబట్టి సేల్స్ తీసుకోవాలి. బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు పార్టీ, సేవ్ చేసేది. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు విక్టర్ ట్రేడర్స్ యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 002 175,000. ఇన్ రిఫరెన్స్ నెంబర్ 002, పార్టీ వచ్చేసి విక్టర్ ట్రేడర్స్, విక్టర్ ట్రేడర్స్ 175,000. ఫస్ట్ టైం వీళ్ళు కూడా రావడం, న్యూ రిఫరెన్సే తీసుకోవాలి. సేల్స్ కాబట్టి సేల్స్ తీసుకోవాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే సరిపోద్ది, సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ గూడ్స్ సేల్ టు స్మిత్ ట్రేడర్స్ యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 003 75,000. ఎలా సేల్ చేసినా సేల్సే. ఇన్ రిఫరెన్స్ నెంబర్ 003, ఇన్వాయిస్ నెంబర్ 3 చెప్పాడు కాబట్టి. ఎవరు పార్టీ వచ్చేసి స్మిత్ ట్రేడర్స్. 75,000 రూపీస్ గూడ్స్ సేల్ చేసామంట వీళ్ళకి, 75. ఓకే, ఫస్ట్ టైం వీళ్ళు కూడా రావడం, న్యూ రిఫరెన్సే తీసుకోవాలి. సేల్స్ కాబట్టి సేల్స్ తీసుకోవాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ సేల్స్ ఫర్ యాజ్ ఫర్ ఇన్వాయిస్ నెంబర్ 004 1 lakh. క్యాష్కి సేల్ చేసినా సేల్స్లో ఇక్కడే చూపించాలి. ఇన్వాయిస్ నెంబర్ చెప్పాడు 004 అని ఇవ్వాలి. క్యాష్ కాబట్టి క్యాష్ తీసుకోవాలి. 1 lakh రూపీస్ గూడ్స్ని క్యాష్కి సేల్ చేస్తున్నాం అన్నాడు, సేల్స్ కాబట్టి సేల్స్. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్స్ ఫ్రమ్ విక్టర్ ట్రేడర్స్. ఇదిగోండి, విక్టర్ ట్రేడర్స్ వాళ్ళకి ఇక్కడ సేల్ చేసాం. 1,75,000 రూపీస్ గూడ్స్ని సేల్ చేసాం. అందులో ఇప్పుడు 25,000 రూపీస్ గూడ్స్ వాళ్ళే మనకి రిటర్న్ ఇస్తున్నారు. సేల్ చేసిన స్టాక్ మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి ఈ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. ఆల్ట్ ప్లస్ F6 క్రెడిట్ నోట్.
విక్టర్ ట్రేడర్స్ తీసుకోవాలి. విక్టర్ ట్రేడర్స్ 25,000. సెకండ్ టైం అగేనెస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ తీసుకోవాలి. బీయింగ్ గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ పార్టీ, సేవ్ చేసాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్స్ ఫ్రమ్ స్మిత్ ట్రేడర్స్ 15,000. స్మిత్ ట్రేడర్స్ వాళ్ళకి ఇక్కడ సేల్ చేసాం, 75,000 రూపీస్ గూడ్స్ని సేల్ చేసాం. అందులో వాళ్ళే మనకి ఇక్కడ సేల్ చేసాం 75,000, అందులో వాళ్ళే మనకి 15,000 రూపీస్ గూడ్స్ మనకే రిటర్న్ ఇచ్చేస్తున్నారు. ఇవి కూడా సేల్స్ రిటర్న్సే. క్రెడిట్ నోట్ ఇక్కడే చూపించాలి. స్మిత్ ట్రేడర్స్ 15,000 రూపీస్ గూడ్స్ రిటర్న్ చేస్తున్నారు. సెకండ్ టైం అగేనెస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ కాబట్టి సేల్స్ రిటర్న్స్, కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే సరిపోద్ది. సేవ్ చేసాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పేమెంట్ మేడ్ బై క్యాష్, అంటే పేమెంట్స్ అంట పే చేస్తున్నాం. సో ఎఫ్ఐ పేమెంట్ తీసుకోవాలి. వెహికల్స్ 25,000, శాలరీస్ 50,000. వెహికల్స్ 25,000, మళ్ళీ డెబిట్. శాలరీస్ 50,000. నెక్స్ట్ వేజెస్ 30,000. నెక్స్ట్ రెంట్ 25,000. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్, 12,000. టెలిఫోన్ డిపాజిట్ 10,000. మొత్తం క్యాష్ వరనే పే చేసాం. క్యాష్ బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై క్యాష్, సేవ్ చేసాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేషనరీ పర్చేజ్డ్ ఫ్రమ్ విల్సన్ అనుకో అంటున్నాడు. 2,000. స్టేషనరీ అనేది మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది. దాన్ని మనం ఒక పార్టీ నుండి కొన్నాం. ఇందులో క్యాష్ వచ్చి ఎక్కువ అయితే ఎఫ్ఐ పేమెంట్లో చూపించేవాళ్ళం. అదే స్టేషనరీ కాకుండా గూడ్స్ అయితే F9లో చూపించేవాళ్ళం. కానీ ఇది స్టేషనరీ ఎక్స్పెన్సెస్ పార్టీ నుండి కొంటున్నాం, గూడ్స్ కాదు కాబట్టి F9లో చూపించకూడదు. క్యాష్ చెక్ ఒక కాదు కాబట్టి పేమెంట్లో కూడా చూపించకూడదు. ఇది నాన్ బ్యాంకు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, F7 జర్నల్లో చూపించాలి. స్టేషనరీ మనకు వస్తుంది కాబట్టి డెబిట్. 2,000 అమౌంట్ ఎవరి నుండి కొంటున్నాం అంటే విల్సన్ అనుకో వాళ్ళ నుండి తీసుకుంటున్నాం. పార్టీ నేమ్ తీసుకోవాలి, క్రెడిట్ పర్చేస్ కాబట్టి. ఫస్ట్ టైం రావడం, న్యూ రిఫరెన్స్. బీయింగ్ స్టేషనరీస్ పర్చేస్డ్ ఫ్రమ్ పార్టీ, సేవ్ చేసాడు. నెక్స్ట్ లాస్ట్ వన్ డిప్రిసియేషన్ 10% ఆన్ వెహికల్. మనకి వెహికల్ అనేది ఇచ్చాడు, ఇది ఫిక్స్డ్ అసెట్ మనకి. దీని మీద డిప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేయమన్నాడు. డిప్రిసియేషన్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ మీద ఛార్జ్ చేస్తాం. సో డిప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేయమన్నాడు కాబట్టి ఈ ఓచర్ని మనం జర్నల్ ఓచర్ F7లోనే చూపిస్తాం. ఎందుకంటే డిప్రిసియేషన్ ఛార్జ్డ్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డెబిట్లో డిప్రిసియేషన్ తీసుకోవాలి 10% అని చెప్పాడు. కంట్రోల్ ప్లస్ N ప్లస్ చేస్తే ఇక్కడ క్యాలిక్యులేటర్ వస్తుంది. ఇదిగోండి క్యాలిక్యులేటర్ వచ్చేసింది. ఎంత మనకి వాడు చెప్పింది, వెహికల్ వాల్యూ 25,000 ఉంది, దీని మీద 10% అని చెప్పాడు. 10/100, 2,500 వచ్చింది. ఎస్కే ప్రెస్ చేస్తే కర్సర్ ఇక్కడికి వస్తుంది. 2,500 క్రెడిట్లో వెహికల్ తీసుకుంటే సరిపోదు. నాన్ బ్యాంకు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇది కూడా. డిప్రిసియేషన్ ఛార్జ్డ్ ఆన్ అసెట్, సేవ్ చేసాడు. ఇక్కడతో అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయినట్టే, ప్రాబ్లం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం రిపోర్ట్స్ చూడాలి. రిపోర్ట్స్ చూడాలంటే ఓచర్స్ నుండి బ్యాక్ వచ్చేయాలి. ఎస్కే ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. క్యాష్ బ్యాంకు బ్యాలెన్సెస్ చూడాలంటే గేట్వే ఆఫ్ టాలీలో ఇదిగోండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇదిగోండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ఇందులో
అకౌంట్ బుక్స్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 12,400 వచ్చింది, బ్యాంక్ వచ్చేసి 1 లాక్. సేమ్ ఇవే వాల్యూస్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోవాలి. 2,18,600 గ్రాస్ ప్రాఫిట్ రావాలి. 1,27,100 నెట్ ప్రాఫిట్ రావాలి. ఈ రెండు వస్తే ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్ కరెక్ట్. ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ 4,79,900. ఇవి వస్తే ఈ మూడు క్యాష్ బ్యాలెన్సెస్, పిఎన్ఎల్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్ ఈ మూడు ఇక్కడ నా ఈ వీడియోలో ఎలా అయితే వచ్చినాయో సేమ్ మీకు కూడా అలాగే వస్తే మీరు ఈ ప్రాబ్లంలో ఎంట్రీస్ అన్నీ కరెక్ట్గా పోస్టింగ్ చేశారని అర్థం. ఇది ఈ ప్రాబ్లం వరకు చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో టాలీలో ఉన్న డేటాని ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను. టాలీలో మనకున్న రిపోర్ట్స్, అది పిఎన్ఎల్ అకౌంట్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను. ఇది ఈ వీడియో వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion.